భాస్కర్ గారికి లలిత కళ్ళ అంటే ఇష్టం. అవునా? లలిత కళ వాళ్ళిద్దరెవరు? లలిత కళ్ళ అంటే అమ్మాయిలు కాదు సార్, ఫైన్ ఆర్ట్స్. అబ్బా, లలిత కళ్ళ అన్నారు కాబట్టి అంతాక్షరి, తంబోలా ఇలాంటి ఆటలు, బిళ్ళా, కర్రాపుల్లా, ఎగరేసుకొట్ట ఇవి కాదయ్యా కళ్ళంటే. నాటక రంగం అంతరించిపోతున్న కళ, దాన్ని మనం నిలబెట్టాలి. ఈడ రెండో దాన్ని పడుకో పెట్టాలి. అబ్బా, నాటకం అంటే నాకు కూడా చాలా ప్రాణం సార్. నీతోనే వేయిస్తాను. నాటకం పేరేంటి సార్? అహల్య అమాయకురాలు. ఓహో, అయితే ఇద్దరు అమ్మాయిలు ఎతకాలి. అహల్య అమాయకురాలు ఇద్దరు కాదురా, అహల్యే అమాయకురాలు. ఓహో, టైటిల్ లో ట్విస్ట్ పెట్టారంటే ఇంకా కథనంలో ట్విస్ట్లు కేజీల కేజీల కింద ఇచ్చేస్తాం. కాన్సెప్ట్ ఏంటి సార్? గౌతముడు, అహల్య దంపతులు. ఓహో, ఎప్పటి నుంచో ఇంద్రుడు అహల్యని లవ్ చేస్తున్నాడు. తప్పు కదండి. ఆ మాట అడిగితే అహల్య కూడా అదే అంటుందని వాడు ప్లాన్ వేశాడు. తెల్లవారుజామున 5 కాకముందే 4 గంటలకే అని కోడిలా కూశాడు. అప్పుడు గౌతముడు యథావిధిగా లేచి టవలు భుజానేసుకుని నదికి స్నానానికి వెళ్తాడు. ఇదే అదననుకుని ఇంద్రుడు గౌతముడి వేషంలో అహల్య దగ్గరికి వస్తాడు. కామంతో అహల్యని అలా చూస్తూ ఆదమరిచి నిద్రిస్తున్న అహల్యని భుజంపై తట్టి లేపాడు. చూసింది చాలు, డైలాగ్ చెప్పు. స్వామి, నదికి పోలేదా? గదిలోను ఉండగా నదికి నేనెందుకు పోతాను అని ఆమెని పాన్పు పైకు తోసి ఆత్రంగా ఆక్రమించెను. స్నానానికి వెళ్ళావు కదరా, అప్పుడే వచ్చావేంటి? కళ్ళు దొబ్బేంట్రా, టవల్ తీసుకెళ్ళాను కానీ సబ్బు తీసుకెళ్లేదుగా. అలా ఇలా మునిగొచ్చేసాను. ఈసారి సబ్బు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసి వచ్చాయి. ఏంట్రా? సబ్బు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేసి వచ్చాయి అంటున్నా. ఈ లోపల నా పెళ్ళంతో నువ్వేం చేస్తావురా? నేను ఇంద్రుణ్ణి, ఏమైనా చేసుకుంటా. అయితే నేను గౌతముడ్రా, నేను కూడా ఏదైనా చేస్తాను. ఒక్కడు కొడితే ఇన్ని చేతులు ఫీల్ అవుతున్నానండి. సంథింగ్ రాంగ్. నో, రోల్ రివర్స్. అహల్య, తవలెక్కడ? భుజంపై ఎవరు మానాన వాళ్ళు కొట్టుకుంటే స్క్రిప్ట్ ఎందుకు, మేమెందుకు? మనం కొట్టినప్పుడు సీరియస్ అయింది, వాడు కొడుతుంటే నవ్వుతుందేంట్రా? స్వామి, దేవి నదికి పోలేదా? మదిలో మీరుండగా నదికి మేమెలా పోగలం? బాగుంది, మనం గద్యం రాసినట్టున్నావురా. ఇంప్రొవైజ్ చేసినట్టున్నారు సార్. మీరు జైలా పెరమే కొట్టి ఆడికి మనకి సాపత్యం ఏంట్రా? ఇంప్రొవైజేషన్ అంటే ఏంటో చూపిస్తా. ఈ విరహం తాళలేకున్నావు దేవి, మమ్మల్ని మీ బిగి కౌగిటిలో బంధింపుడు. మమ్మల్ని ఏదన్నా చేయడు, ఉక్కిరి బిక్కిరి చేయడు దేవి. ఏంటిది, నదికెళ్ళి లాల పోసుకోలేదా? నేను నీళ్ళంటాడు అనుకున్నావా? లాల్లేదు గిల్లేదు, మొహమ్మద్ నీళ్లు పోసుకుని వచ్చా. మరి తెలివితేటలు ముందే ఉండొచ్చు కదా. ఏంటా నువ్వు మాట్లాడితే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అరే, చేతి కింద లావ్ వాచ్ పిచ్చుకున్నావు కదా, కోడి కొక్కొరకో అనగానే పెళ్ళని అలా వదిలేసి అలా వెళ్ళిపోతే పోతే నాదంటూ ఇక్కడ బెడ్ మీద దూరుతాడు కదా. ఏం బాగుతున్నావు, ఏం బాగుతున్నావు నువ్వు? ఏంటి ఏంట్రో గొంతు లేస్తుంది? గొంతు కాదు, చెయ్యి కూడా లేస్తుంది. గొంతు లేస్తుంది కదా, కొరుకుతా కొరుకుతా కురికి పారేస్తా. అమ్మో, ఈసారి నేను అహల్య, మీలో మీరు కొట్టుకు చావండి. అమ్మాయిను అయ్యో, అప్పుడు తెల్లారిపోయిందా? అహల్య, ఇంట ముద్దు నిద్ర, టవలెక్కడ? భుజంపై తట్టవల్. వీణ్ణి కూడా అక్కడే కొట్టాలా? వీళ్ళు ఏముందిరా సెక్స్ అపీలు? స్వామి, నదికి వెళ్ళలేదా? గదిలో నువ్వు ఉండగా నదితో నాకు పని ఏమిటి దేవి? దేవి, నువ్వేరా? ఎవరితోనో కులుగుతున్నావు స్వామి? ఎవరితో కులుగుతున్నావు? స్నానానికి వెళ్ళలేదా? వెళ్ళానే, కానీ నువ్వు ఎవరితోనో కులుగుతున్నావు డౌట్ వచ్చి తిరిగి వెనక్కి వచ్చా. నువ్వు పక్కకి రా. మరి వాడిని కొట్టవే? కొడతాను, వాడిని కొడతాను. ముందు నిన్ను కొట్టి తర్వాత వాడిని కూడా కొడతాను. కానీ నువ్వు నాకు ఒక విషయం చెప్పవే. ఏంటి?
నువ్వు పాతిక సంవత్సరాల నుంచి నాతో సంసారం చేస్తున్నావా లేదా? చేస్తున్నాను. మరి చేస్తున్నప్పుడు ముగ్గుడికి దొంగ ముగ్గుడికి నీకు తేడా తెలియట్లేదా? అంటే అంటే చెప్పు. అంటే బాగా బరి తెగించావు, నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేను ఏం చేస్తాను తెలుసా? ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు, చెప్తానే. నువ్వు కొట్టడం కాదు, కొరకాలి. నీ అందానికి నువ్వు అహల్యమేంటిరా? నీకెందుకురా ఈ పొయ్యే కాలం? ఇప్పుడు నాకు అర్థమైంది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. అప్పుడు తెల్లారిపోయిందా అహల్య? తవలు ఎక్కడ? ఇప్పుడు ఎలా కొడతాడో నేను చూస్తాను. నేను చూస్తాను సార్. దానికి ఎలాగూ బుద్ధి లేదు, నీకేమైందిరా? అది నీ పెళ్ళం కాదని తెలుసుగా. ఇప్పుడు దాన్ని కొడతావా? దాన్ని కాదురా, నిన్ను నిన్ను నిన్ను. అసలు కొట్టాల్సింది నిన్ను కాదురా బాబు. బద్దం, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుందా? రాసింది నేనే కదా. కదా వచ్చిన వాడు తన మొగుడా? కాదు, ఇంద్రుడు. మరి అలాంటప్పుడు అమ్మా అహల్య, వచ్చిన వాడు నీ మొగుడు గౌతముడు కాదమ్మా, దుర్మార్గుడైన ఇంద్రుడు అని చెప్పడం మానేసి పొట్ట ముందుకు పెట్టి మిగతాది పక్కకి నెట్టి కాళ్ళు బారా జాపుకొని ఏంట్రా ఊపుకుంటా చూస్తున్నావు? అంటే ఇప్పుడు ఈ పాయింట్ మీద కూడా నన్ను ఉతుకుతావా? నిన్ను ఏ పాయింట్ మీదైనా కొడతాను రా, ఏ పాయింట్ మీదైనా కొడతాను. అసలు దేశంలో నీలాంటి వాళ్ళ వల్లే అత్యాచారాలు జరిగిపోతున్నాయి, బాధన్నాన్నే.